మన నెల్లూరు జిల్లాలో దాదాపు 6 లక్షల మంది షుగర్ వ్యాధి పేషెంట్లు ఉన్నారు. మనం గడిచిన నెల రోజులుగా చూస్తున్నాము ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వైరస్ లేదా కోవిడ్-19 అన్ని రకాల ప్రజల్ని బాధపెడుతుంది. భారతదేశంలో కూడా ప్రమాద గంటికలు మోగిస్తాం మనం చూస్తున్నాము. విశ్వవ్యాప్తంగా ఈ కోవిడ్-19 ఒక నిశ్శబ్ద మానవ మహావిషాదాన్ని కలుగజేస్తుంది. మీరందరూ టీవీల్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, నెట్లో కానీ అందరూ మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా మన జిల్లా గురించి చెప్పుకోవాలంటే నెల్లూరు జిల్లా గురించి 6 లక్షల మంది షుగర్ పేషెంట్లు ఉన్నారు. మాకు గడిచిన అనిల్ డయాబెటీస్ సెంటర్కు 15 రోజులుగా విపరీతంగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. డయాబెటీస్ పేషెంట్లు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలా, ఈ వైరస్ వల్ల తమ ప్రాణాలకు మనం ముప్పు సంభవించవచ్చా, షుగర్ పేషెంట్లు మాత్రలు వేసుకోవాలన్నా వద్దా, ఇన్సులిన్ వేసుకోవాలన్నా వద్దా, ఏ రకమైన ఆహార పదార్థాలు ఈ క్రూషియల్ టైంలో తీసుకోవాలని చాలా ప్రశ్నలు వస్తున్నాయి. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డయాబెటీస్ పేషెంట్లలో ది క్రానిక్ డిసీజ్ అన్నమాట. 200 మిల్లీగ్రాముల కన్నా షుగర్ ఉంటే కొంచెం ఇన్ఫెక్షన్స్కి వచ్చే అవకాశం ఎక్కువ అన్నమాట. ఎందుకంటే డయాబెటీస్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ, ఈ క్రానిక్ ఆస్తమా కానివ్వండి, కిడ్నీ పేషెంట్స్ కానీ, వీళ్ళందరూ కొంచెం ఇమ్యునో కాంప్రమైజ్డ్ స్టేట్లో ఉంటారు. అంటే రోగ నిరోధక శక్తి స్వతహాగా కొంత తక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే అన్కంట్రోల్డ్ డయాబెటీస్లో గడిచిన 3 నెలలుగా షుగర్ వ్యాధి కంట్రోల్ లేనప్పుడు పరిస్థితుల్లో కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉందన్నమాట. అంటే కొంతమేరకే అన్నమాట. దాన్ని అధిగమించాలంటే ఏంటంటే వెంటనే షుగర్ టెస్ట్ చేసుకోవడం, దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో 200 మిల్లీగ్రాములు తినకముందు 140 మిల్లీగ్రాములు టిఫిన్ చేసినా భోజనం చేసినా 180-200 మిల్లీగ్రాములు దాటకుండా చూసుకోవడం చాలా అవసరం. అదీగాక ఇప్పుడు షుగర్ వ్యాధి పేషెంట్లు చాలా మనోవ్యాధికి లోనవుతున్నారు. స్ట్రెస్ అన్నమాట, మెంటల్ స్ట్రెస్ పెరుగుతుంది. అలాగే సెడెంటరీగా ఇళ్ళ కతుక్కోపోయినారు. అంటే అంతకుముందు రోజు 5 మైళ్ళు నడిచేవాళ్ళు, ఇంట్లో యాక్టివ్గా ఉండేవాళ్ళు, బాగా పనిచేసే ఉద్యోగస్తులు కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ వలన ఈ 2 వారాల్లో షుగర్స్ చాలామందిలో 2 కారణాల వల్ల షుగర్ పెరిగింది. అంటే పని లేకుండా గమ్ము కూర్చోవడం, 2వది మెంటల్ స్ట్రెస్. ఈ 2 కారణాల వల్ల అంతకుముందు నార్మల్గా షుగర్ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు చాలా ఎక్కువ రీడింగ్స్లో బాధపడుతూ ఫోన్ చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీ అందరికి తెలిసే ఉంటుంది, అందరూ చేతులు కడుక్కుంటున్నారు, కానీ ఖచ్చితంగా 1/2 నిమిషం చేతులు కడుక్కోవాలండి. అది ఊరికే 1 సెకండ్, 5 సెకండ్లు చేతులు కడుక్కోవడం కాదు, ఖచ్చితంగా 30 సెకండ్లు చేతులు కడుక్కోవాలా. డయాబెటిక్ పేషెంట్లు ఈ శానిటైజర్స్ రోజు మార్చుకోవడం, అట్లాగనే ఈ ఆల్కహాల్ ఉండే ఈ హ్యాండ్ వాష్ లోషన్స్ కానీ తీసుకోవడం చాలా మంచిదన్నమాట. ఎందువల్లంటే వాటిలో అరికట్టే స్వభావం ఎక్కువ ఉంటుంది. అలాగే ప్లెంటీ ఆఫ్ గోరువెచ్చనీళ్ళు తీసుకోవడం, ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ అంటాం అన్నమాట. ఎందువల్లంటే మనకు దాహం వేసినా లేకపోయినా ఖచ్చితంగా 3/4 గంట ఒకసారి ఒక 300 ml వాటర్ తీసుకోవడం చాలా ఉత్తమం అన్నమాట. అలాగే చిన్న ప్రాబ్లం ఉన్నా దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దు. ఏముంది సార్, గొంతు నస్సగా ఉంది, గొంతు నొప్పి ఉంది, పళ్ళు వాసుండాయి, చిగుళ్ళు వాసుండాయి, లేదా చెవి నొప్పిగా ఉంది, ముక్కు గాలాడటం లేదు, ఇవన్నీ ఏంటంటే ప్రాథమిక లక్షణాలు అన్నమాట. యూరోప్లో చూస్తే షుగర్ వ్యాధి పేషెంట్లకు తమాష ఏంటంటే వాళ్ళకి ఇవన్నీ లక్షణాలు కనపడకుండా తలనొప్పి ముందు వచ్చిందనమాట. అంటే హెడేక్ కూడా ఒక వార్నింగ్ సిగ్నల్ ఫర్ కోవిడ్ ఆర్ కరోనా అన్నమాట, కోవిడ్ ఆర్ కరోనా అన్నమాట. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందువల్లంటే మనకేదో మనకు దగ్గు వస్తుంది, జ్వరం వస్తుంది, 104 జ్వరం వస్తుంది అని కాకుండా కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ ఉంటాయన్నమాట. ఆ వార్నింగ్ సిగ్నల్స్ మనం ముందుగా కనుక్కోవాలన్నమాట. వాళ్ళ దైనందిన ప్రక్రియలో కొంచెం తలనొప్పి వచ్చినా, సడన్గా గొంతు వాపు వచ్చినా, చెవిలో నీరు వచ్చినా, ముక్కులు నీరు ఎక్కువ గారుతున్నా, సడన్గా షుగర్ షూట్ అయిపోతుంటే ఇన్ఫెక్షన్ ఫేస్లో, వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఈ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి, డయాబెటిక్ ఫ్లక్చుయేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. అందువలన ఖచ్చితంగా షుగర్ను నియంత్రించుకోవాలా. అలాగే వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ డాక్టర్ని ఒకసారి సంప్రదించడం మంచిది. ఫోన్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి, చేసుకొని ఇంట్లో గ్లూకోమీటర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా షుగర్ చెక్ చేసుకోవాలా. అలాగే ఇన్సులిన్ లెవెల్ కూడా 1-2 నెలలకు సరిపడా చూసుకోవడం మంచిది. షుగర్ మాత్రాలు పెద్ద లోటుపాట్లు రాకపోవచ్చు, కానీ ఇన్సులిన్ అనలాగ్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే కాస్ట్లీ ఇన్సులిన్స్ కానివ్వండి, అంటే ఎక్కువగా జర్మనీ నుంచి, అమెరికా నుంచి లిల్లీ ఇన్సులిన్స్ కానీ, నోవార్నర్డిస్క్ ఇన్సులిన్స్ కానీ, అబెంటిస్ ఇన్సులిన్స్ కానివ్వండి, ఎక్కువ ఉందంటే కొంత ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది వల్ల, అందువల్ల 2 నెలలకు సరిపడా ఇన్సులిన్స్ పెట్టుకోవడం మంచిది. ఇంకొకటి,
ఈ ఇన్ఫెక్షన్ టైంలో న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా న్యూట్రిషన్ వాల్యూ మన ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే మంచి ఫుడ్స్ తీసుకోవాలి. బాదం పప్పు కానివ్వండి, కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు కొంచెం జీడిపప్పు తీసుకోండి, వైట్ ఎగ్ తీసుకోండి, ఫిష్ తీసుకోండి, చికెన్ తీసుకోండి, ప్రోటీన్ డైట్ పెంచుకొని హైజీనిక్ అట్మాస్ఫియర్ చాలా ముఖ్యం అన్నమాట. ఎందువల్లంటే బెడ్షీట్లు రోజు మార్చడం, దిండు కవర్లు రోజు మార్చడం, మీకు అందరికీ సోషల్ డిస్టెన్సింగ్ అన్నప్పుడు ఇంట్లో వాళ్ళకి సమస్యలున్నా లేకపోయినప్పుడు కూడా కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, కూరలు ఎక్కువ బాయిల్ చేసి తీసుకోవడం, ఇటువంటి పనులు జాగ్రత్తగా చేయాలి. ముఖ్యంగా షుగర్ వ్యాధి పేషెంట్లు ఏంటంటే తమ షుగర్ను ఖాళీ కడుపున 140 మిల్లీగ్రాముల లోపల తిన్న తర్వాత 180 మిల్లీగ్రాములు దాటకుండా చూసుకోవాలి. అలాగే షుగర్ మాత్రలు ఈ స్ట్రెస్ టైంలో షుగరు ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి. కొంతమంది దిగులు పడి ఆహారం మానేస్తున్నారు, తమకు కరోనా వైరస్ రావచ్చు, మేము ప్రమాదంలో పడతామని. ఆ దిగులు లేదు. ఎందువల్లంటే 100 మందికి కరోనా సోకితే వాళ్ళలో ఇబ్బంది పడేవాళ్ళు అంటే మార్బిడిటీ కానీ మోర్టాలిటీ కానీ 2% అంటే 100 మందికి వచ్చినా కానీ ఆ 2% కూడా ఎవరంటే 70 సంవత్సరాల పైపు ఉన్నాడు. అదృష్టవశాత్తు మన కోస్టల్లో కేసులు ఐడెంటిఫై అవుతున్నా కానీ మృత్యువాత పడేవాళ్ళు తక్కువ అన్నమాట. అందువల్ల ఈ సమయంలో మనకేం కాదు, డయాబెటిక్ పేషెంట్లందరూ ధైర్యంగా ఉండవచ్చు, ఈ కరోనాని మనం సులభంగా జయించవచ్చు. కాకపోతే నేను పైన చెప్పినవన్నీ జాగ్రత్తగా పాటించండి. మీరు ఖచ్చితంగా మీరే డాక్టర్ని సంప్రదించాల్సి వచ్చినా ఈ క్లిష్ట పరిస్థితుల్లో డాక్టర్ గారి సలహాలు తీసుకోండి. ఒకవేళ రాలేక ఇబ్బంది అయినప్పుడు ఫైల్ను చూపించి డాక్టర్ గారిని ఎమర్జెన్సీగా కలవచ్చు, ఫోన్ల ద్వారా తీసుకోవచ్చు, మీ రిపోర్ట్స్ వాట్సాప్ ద్వారా పంపించుకోవచ్చు. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీరు ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో ఎటువంటి ఇబ్బంది లేకుండా కోవిడ్ 19ని మీరు సులభంగా జయించగలరు.